వచ్చేసాం కార్ క్లినిక్. ఇది వచ్చేసి పిన్ని వినాయక్ పాలిక్లినిక్ రోడ్ గాయత్రి నగర్ విజయవాడలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి కార్ క్లినిక్ అంటేనే మనకు అర్థమైంది కదా, కార్కి సంబంధించిన ఏ టు జెడ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కార్ ఇలా ముందు రాగానే ముందు అంతా క్లీన్ చేసుకుంటుంది, కార్ పైకి లిఫ్ట్ చేసి బాటం మనిషి దూరి కిందంతా బ్రష్ పెట్టి ఈ వేస్ట్ క్లాత్ కార్నర్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాడు. సో అట్లా ఇటు సైడ్ కార్నర్స్ అన్నీ క్లీన్ చేయడం వల్ల మనకు కార్ లైఫ్ పెరుగుతుంది, బెటర్ బస్ రాకుండా లైఫ్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత బాటం వచ్చేసరికి అలా బస్ట్ ప్రూఫ్ ఆయిల్ అప్లై చేస్తారు. అది వాషింగ్ అన్నీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కంప్లీట్ అంటే చేసి వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే వాష్ కార్ కింద అయిపోయిన తర్వాత వాడి వచ్చి హోమ్ వాష్ చేస్తారు. వాషింగ్ బాట అండర్ చేసి పెయింట్ వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత కింద బాండి తిప్పిన తర్వాత ఫోమ్ వాష్ చేస్తారు. జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ కూడా ఇది ఏదో సర్ఫ్ పెట్టి లేకపోతే దీనికి లిక్విడ్ సోప్ పెట్టి క్లీన్ చేస్తారు, కానీ లిక్విడ్ సోప్ కాదు, దీన్ని స్పెషల్గా బయట లిక్విడ్ ఫోమ్ వాష్ పాలిష్ అంతే. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పెయింట్ ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కాదు. ఈ సోప్ వాటర్ పెట్టి కనుక షాంపూలు పెట్టి కనుక పెట్టినట్టుగా మనకి షాంపూ కార్ పెయింట్ షేడ్ అయిపోతుంది. ఇంకా మామూలుగా క్లాత్ మొత్తం రబ్ చేసి క్లీన్ చేసుకుంటారు, మొత్తం క్లీన్ చేసిన వాటర్ స్ప్రే చేసి వాటర్ స్ప్రే చేసేసిన తర్వాత అప్పుడు డ్రై పెడతారు, క్లాత్ పెయింట్ క్లీన్ చేసేస్తారు. సో మీకు దీనివల్ల ఏంటంటే పెయింట్ లైఫ్ ఎక్కువ వస్తుంది, రిలైజింగ్ వస్తుంది, ఈ లిక్విడ్లోనే రిలైజింగ్ వస్తుంది, మనం వేరే వేరే పాలిషింగ్ అది పెట్టుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా మీకు అవుతుంది. ఇదండి వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కార్ క్లినిక్ సంబంధించిన, కార్ వాష్కి సంబంధించిన విశేషాలు. ఇంకో సెలవులో మళ్ళీ మీరు కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సీమా సైనింగ్ ఆఫ్.